smarami mahaganapatim manasa smarami mahaganapatim manasa smarami నాకు అర్థమైంది మీరు ఎవరికోసం ఎదురు చూస్తున్నారో ఆన్ ద వే ఓకే మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తారు సో ఇవాళ ఎక్కడ చూసినా కూడా మన బ్లాక్ బస్టర్ సమ్మర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరైనోడు గురించే మాట్లాడుకుంటున్నారండి సో క్లబ్బులన్నీ దాటుకుని కలెక్షన్లతో పబ్ డాన్స్ చేస్తోంది మన ఈ మూవీ సో మరి ఇదే సక్సెస్ని ఏవి రూపంలో ఒకసారి చూసేద్దాము మనము సక్సెస్ ఏవి ఆఫ్ సరైనోడు ప్లీజ్ సరైనోడు టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని తెలుగు ప్రేక్షకులందరూ వెయిట్ చేశారు ఏప్రిల్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని తెలిసి మాస్ ఊర మాస్ అంటూ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలికారు అన్నట్టుగానే ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసింది ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఏప్రిల్ 22న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చి ఊర మాస్ కి కనెక్ట్ అయితే ఆ సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో నిరూపించారు తెలుగు ప్రేక్షకులు వయసు లెక్క సీక్రెట్ గానీ నన్నడగ మాక అంటాంది జారేవుని ఉన్న పళ్ళం సుఖ సంతా ఇద్దామని సన్న జాజి పండగలు చేద్దామని
ఎత్తికి చూస్తానా యాడున్నాడని నా ఫిగర్ ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్నుండి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ సినిమా సరైనోడు అనే మౌత్ టాక్ తో కలెక్షన్ లర్సకుల అంచనాలు తారుమారు చేస్తూ వారినే ఓసారి ఆలోచింపజేసే విధంగా సరైనోడు బాక్స్ ఆఫీస్ పై తన పంజా విసురుతున్నాడు. చాలా ఏరియాల్లో ఇప్పటికే సరైనోడు టాప్ గ్రాస్ గా నిలిచింది. దర్శకుడు బోయపాటి శ్రీనికి మాస్ ప్రేక్షకుల నీరాజనాలు మెండుగా ఉన్నాయనటంలో అతిశయోక్తి కాదు. బోయపాటి శ్రీను గత చిత్రాలు దీనికి నిదర్శనం. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాస్ కమర్షియల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఎలా ఉండబోతుంది అనే మీమాంసంలో ఉన్న సినీ విమర్శకులకు సైతం ఇలా ఉంటుందని బ్రహ్మాండమైన కలెక్షన్ తో మాస్ యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ నిరూపించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఇప్పటికే మూడు చిత్రాలు, రేసుగురం, సన్ ఆఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి 50 కోట్ల క్లబ్ లో ఉండగా ఇప్పుడు సరైనోడు కూడా 50 కోట్ల క్లబ్ లో చేరిన 4వ చిత్రంగా నిలుస్తుంది. ఇంతటి కలెక్షన్స్ రావడానికి మరో ముఖ్య కారణం ఫ్యామిలీ ఆడియన్స్ సరైనోడు చిత్రానికి బ్రహ్మరథం పట్టడం. ఇప్పటికే వరుసగా 5 చిత్రాలు 10 కోట్ల షేర్ ఉన్న అల్లు అర్జున్ కి మరో మైలురాయి ఈ సరైనోడు. మొదటి వారంలోనే 10 కోట్ల మైల్ స్టోన్ ని చేరుకుని ఎవ్వరికీ లేనటువంటి వరుస 6 చిత్రాలు 10 కోట్ల షేర్ ఉన్న హీరోగా బన్నీ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశారు. అంతేకాకుండా కేవలం 8 రోజుల్లో 70 కోట్ల గ్రాస్ వసూలు చేసి 2016 బ్లాక్ బాస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైన్ గా రికార్డు క్రియేట్ చేసింది సరైనోడు. ప్రేక్షకుల పల్స్ తెలియని చాలా మంది విమర్శకుల చేత కలెక్షన్లతో ప్రశంసలు అందుకుంటున్నది సరైనోడు చిత్రం. గతంలో బన్నీ నటించిన చిత్రాలకు ఈ విధంగానే మిక్స్డ్ టాక్ రావడం, అవి బన్నీ కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్స్ గా నిలవడం విశేషం. బన్నీ పర్ఫార్మెన్స్, బోయపాటి శ్రీను దర్శకత్వం ఓవర్సీస్ లో కూడా డాలర్ల వర్షం కురిపిస్తున్నాయి. సరైనోడు వీరిద్దరి కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలవడం విశేషం. ఎనీ టైమ్, ఎనీవేర్, ఎనీబడి. Congratulations once again for a blockbuster hit. So ee success ni nalugu godala madhya kaakunda nalugurlo jarpukodaniki ee roju sarainodu team mottham mee munduku vachesaru and tv chustunna prekshakulato paatu ikkadunna fans andartho ippudu sarainodu team interact avtaru. So munduga pilchetam vedika meediki ee movie lo oka important role chesi inta inta pedda success lo tanu kuda oka paadaina sameer garu. So please welcome. కలూరి సంతామని నిన్న పేరంటే తెలినోళ్ళు లేరే జాని వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగ మాక అంటాంది జారేవుని. సమీర్ గారు, మీరొస్తుంటే చిలకలూరి చింతామణి పాటేశారు ఏంటి? అది నాకు అర్థం కాలేదు. నాకు కూడా అది వేసిన వాళ్ళని అడగాలి. ఎలా ఉంది సరైనోడు? నిజంగా ఇక్కడ ఎంతమంది రెండోసారి కన్నా ఎక్కువ చూసారో చేతులెత్తండి. వామ్మో, మనిషి చూడడానికి స్టైలిష్గా ఉంటాడు కానీ టెర్రరిస్ట్ కన్నా డేంజరస్. వాడు చెప్పే న్యాయం కోర్టులో ఉండదు, వాడు కొట్టే షాట్లో ఉంటుంది. పొలిటికల్ లీడర్ అయినా సరే, రౌడీ షీటర్ అయినా సరే, లా అండ్ ఆర్డర్ అయినా సరే, డీ కొట్టాలన్నా పడగొట్టాలన్నా వాడే సరైనోడు. అమ్మయ్య, పొద్దు నుంచి ఇది ఎప్పుడెప్పుడు చెప్పేసి డెలిగేట్ అయిపోదామని రెడీ. నేను ఈ సినిమా చూసి, భయ్య మీ అందరికీ, ఈ సినిమా చూసి ఫస్ట్ డే మార్నింగ్ షో చూసి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ డైరెక్టర్ గారికి, బోయపాటి గారికి ఫోన్ చేశాను. సార్ అడిగారు,
భయ్యా ఏంటి ఎలా ఉంది ఏంటి అన్నారు. మాటలతో ఎలా చెప్పాలో తెలియలా. ఇలా చెప్పాను. ఇంకో షాక్ హీరో గారు ఇచ్చారు నాకు. తర్వాత హీరో గారికి ఫోన్ చేశాను. ఆయన హలో అని కూడా అనకుండా ఇప్పుడు నేను చెప్పిన డైలాగ్ మొత్తం చెప్పేశారు కంప్లీట్గా. దట్ ఈస్ సరైనోడు. ఇంకో విషయం, ఈ సినిమాలో ఫైట్ చేసినప్పుడు చెయ్యి విదిలిస్తాడు చూడండి. ఆ షాట్ చూసినప్పుడు లైఫ్లో ఫస్ట్ టైం అమ్మాయిగా పుట్టుంటే బాగుంది అనిపించింది నాకు. ఎక్స్ట్రాడినరీ. ఈ సినిమాలో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు బోయపాటి గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్, అల్లు అరవింద్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్, బన్నీ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వస్తాను. చాలా చాలా థ్యాంక్స్ సమీర్ గారు, థ్యాంక్ యూ. సో ఈ బ్లాక్ బస్టర్ ఫంక్షన్ని మీరు లైవ్ చూస్తున్నారు జెమినీ న్యూస్ ఎన్టీవీ అండ్ టీవీ 9లో, అండ్ హోలీ మెంట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా. సో ఈ మూవీ సక్సెస్లో ఆర్టిస్టులు, కథ, బోయపాటి శ్రీను గారు, అల్లు అరవింద్ గారు, బన్నీవాస్ గారు, మన బన్నీ, వీళ్ళందరితో పాటు మనందరి చేత బ్లాక్ బస్టర్ చెప్పేస్తుంది మ్యూజిక్. సో మరి మ్యూజిక్ మేకింగ్ ఏవి ఇప్పుడు మీకు చూపించబోతున్నాము. ముందుగా మన అతిలోక సుందరి ఇక్కడ ఉంది కాబట్టి అబ్బాయిలు చూసేద్దాం మన అతిలోక సుందరి సాంగ్ మేకింగ్ ఏవి ఏవి ప్లీజ్. సుందరి తొల్లి చుప్పుకే ఇల్ల మత్తి పోయేనే మరి ఉన్న ఒక ఊపిరి గుళ్ళ పంట మాదిరి కొట్టుకున్నదే అతిలోక సుందరి. రకుల్ ప్రీత్ సింగ్ వద్దు, బాగుంది కదా, ఏమంటారు రైట్? ఇప్పుడు స్టేజ్ మీదకి పిలిచేద్దాము. ఈయన పిలవాలంటే నాకు కొంచెం భయంగా ఉంది. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఈయన ఏ భాషలో మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదు. నిండా ఆ భాష కాకుండా మనం ఇది సరైనోడు కాబట్టి బ్లాక్ బస్టర్ గా మాట్లాడుకుందాము. ప్రభాకర్ గారు, లెట్స్ వెల్కమ్ హిమ్. ఏ రంగు రంగు సకలెక్కి ఇంగు రంగు వచ్చినాడు పిల్లగాడు, ఏ టింగు టింగు పెళ్ళు కొట్టి ముందు పాడు ఎక్కమంటూ పిలిచినాడు. నిండా హాయ్. నేను యాక్చువల్గా ఈ మూవీలో ఈరోజు షూటింగ్ ఉందంటే ఈవినింగ్ సడన్గా ఫోన్ వచ్చిందండి నాకు బోయపాటి గారి నుంచి. ప్రభాకర్ ఎక్కడ ఉన్నావు అన్నాడు. సరే సార్ బెంగళూరులో ఉన్నాను, అర్జెంటుగా వచ్చాయమ్మన్నాడు. వచ్చేసిన ఏదో క్యారెక్టర్ ఏం అడగద్దు ప్రభాకర్ నన్ను, నువ్వు చేసుకుంటా ఇల్లు అంతే అన్నాడు. ఆ తర్వాత ఫస్ట్ డే షూటింగ్ అయింది, సెకండ్ డే అయింది, థర్డ్ డే అయింది, ఫోర్త్ డే అయింది, ఏమీ లేదు. ఏమి 10 డేస్ షూటింగ్ అయింది, అసలు ఏం క్యారెక్టర్ ఏం లేదేమబ్బా, అడుగుదాం అడగలేం పెద్ద డైరెక్టరు. బట్ సడన్గా ఇంటర్వ్యూలు సార్ వచ్చాడు ప్రభాకర్ రా. ఓకే సార్ చెప్పండి సార్. ఏం సీన్ ఏంది, ఫైటా సార్? లేదు డైలాగ్. ఓకే ఓకే సార్ చెప్పండి సార్. అమ్మోరుకు గొర్రెను మేకను బలిస్తారు, నేను కన్నెపిల్లను బలిస్తున్నా. కొట్టండ్రా డబ్బులు,
ఊదండ్ర కొంబు బుర్రలు గుడి మొత్తం కంపించాలా. థ్యాంక్ యూ బోయపాటి శ్రీను గారు. అలాగే మన హీరో గారి గురించి చెప్పాలి మేము ఫస్ట్. అంటే నా బాహుబలి డైలాగ్ చూసి యాక్చువల్గా చాలామంది మనకు పెద్ద అప్రిషియేట్ చేయరు, కానీ ఫస్ట్ టైం సెట్లో వెళ్ళినప్పుడు ప్రభాకర్ అని చెప్పి ఫస్ట్ డైలాగ్ నిమ్డా అని స్టార్ట్ చేసిండు. బట్ ప్రతి ఫ్రేమ్లో ప్రతి షాట్లో బాగా ఎంకరేజ్ చేస్తూ ప్రతి దాంట్లో ప్రభాకర్ ఇలా ఇద్దాం అలా ఇద్దాం. థ్యాంక్ యూ బన్నీ గారు సార్, థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. సో ఇంకా మన ఇక్కడ వచ్చిన గెస్ట్లు అందరూ కూడా స్టేజ్ మీదకి వస్తారు, మీతో మాట్లాడతారు. బట్ అందుకంటే ముందు చూసేద్దాం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. మరొకసారి పిలిచేద్దాం వేదిక మీదకి న్యూ స్టార్ అకాడమీ దేవా విత్ స్పెషల్ పర్ఫార్మెన్స్.